ముఖ్యమంత్రి అమెరికా పోతాడు. అమెరికా పోతే ముఖ్యమంత్రి తమ్ముడు జగదీష్ రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రితోని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఏంటిది, నేను తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడి పెడతా అని ముఖ్యమంత్రి గారితోని, ముఖ్యమంత్రి సోదరుడు స్వచ్ఛ బయో అనే కంపెనీ నేను పెడతా అని 1000 కోట్ల పెట్టుబడి అట అక్కడ ఆయన ఒప్పందం కుదుర్చుకుంటాడు. 7 కేళ్ళు వచ్చినాయి సడన్గా 1000 కోట్లు. ఇదివరకు నేను ఎప్పుడన్నా విదేశానికి పెట్టుబడుల కోసం పోతే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేది అన్నాడు. వీళ్ళు ఇక్కడ సంపాదించిన దొంగ పైసలు ఆడికెళ్ళి మళ్ళీ పెట్టుబడుల రూపంలో తీసుకొస్తున్నారు, వీళ్ళ అక్రమ సంపాదనను వీడికి మలుపుకుంటున్నారు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడేది. ఇలా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఇదివరకు లేని 1000 కోట్లు నీ అన్నగానికి సడన్గా 7 కేళ్ళు వచ్చినాయి. 7 కేళ్ళు సంపాదించి 1000 కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెడతా అని ముందుకొస్తున్నాడు, ఇది గమనిస్తలేమనుకుంటున్నావా? నీ బావమరిది సృజన్ రెడ్డి 2 కోట్ల ఆదాయం ఉన్న కంపెనీ, అది 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ, ఆ కంపెనీకి 1137 కోట్ల అమృత్ వరకు, అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్, మున్సిపాలిటీలల్లో మంచి ఇల్లు మురికి నీళ్ళ వ్యవస్థను సరిగ్గా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 8888 కోట్ల మొత్తం టెండర్లు పిలిచి, అందులో నీ బామ్మర్దికి 1137 కోట్లు ఇచ్చి, ఇవాళ 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ పోయిన సంవత్సరం ఆ కంపెనీ అట 1000 కోట్ల పనిచేస్తుందట. ఇట్లా నడుస్తున్నది ఇవాళ తెలంగాణలో స్వైర విహారం. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇవాళ స్వైర విహారం చేస్తూ ఉన్నారు. అందుకే నేను అనేది, మనం టెన్షన్ పడే అవసరం లేదు. ఇప్పటికే ప్రజలు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో, ప్రజలు మొత్తుకుంటున్నారు, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు, నువ్వు రావాలే, మా తండగా నిలబడాలి అనే మాట ఇవాళ వినబడుతున్నది. ఎక్కువ రోజులు లేదు, రైతులు మరలబడే రోజు ఎక్కువ దూరం లేదు. పచ్చి మోసం చేసిండు రైతులను, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి సొంత ఊర్లో అయ్యిందా లేదా అని చెప్పి ఇద్దరు మహిళా జర్నలిస్టులు కొండారెడ్డి పల్లికి పోతే వాళ్ళ మీద దాడి చేయించి, మహిళలను కూడా చూడకుండా సిగ్గు లేకుండా వాళ్ళ మీద కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం దాస్తున్నావు, గత భయం ఎందుకు నీకు? నిజంగానే 2 లక్షల రుణమాఫీ నువ్వు చెప్పినట్టు చేస్తుంటే నీ సొంత ఊరికి పోతామంటే భయం ఏంది, నీ కొడంగల్ కోతామంటే భయం ఎందుకు? దాని మీద సమాధానం చెప్పడు.